And her world is not in her. She's a diamond. Hi friends, andariki namaste, ela unnaru? సో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను హోమ్ టూర్ వీడియో ఒకటి పెట్టాను. సో దాని తర్వాత నుంచి మన ఫ్యాన్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇంటి దగ్గరకు వచ్చి అన్న నిన్ను కలవాలి, నీతో సెల్ఫీ దిగాలంటారు. సో నాకు మీకు కలిసి సెల్ఫీ ఇవ్వడానికి నాకు ఏం ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇల్లు అనేది ఒక దేవాలయం లాంటిది, అందరికీ మీకైనా ఎవరికైనా ఒక దేవాలయం లాంటిది. సో ఇంట్లో ఉన్నామంటే మనం లాక్ అయిపోయి ఉన్నట్టే. సో మనం ఏం పనులు లేకపోతే ఇంట్లో ఉంటాం, తిన పని ఉంటే బయట ఉంటాం. సో ఇఫ్ యూ పీపుల్ వాన్ మీట్ మీ, నేను ఒకవేళ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా కలవండి. బట్ ఏంటంటే, ఇంట్లో నేను ఏదో ఒక పనిలో ఉంటాను నేను, ఎందుకంటే మనం లైవ్ స్ట్రీమర్ కాబట్టి. సో డైలీ 8 అవర్స్ లైక్ ఓన్లీ లైక్ నార్మల్ జాబ్, మనం ఎట్లా జాబ్ చేస్తాం బయట వెళ్ళి సేమ్ లైక్ జాబ్, ఇది కూడా అంతే. అంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. సో అందరూ ఏమనుకుంటారు, యూట్యూబ్ అంటే ఈజీ, గెస్ట్ గేమ్స్ ఆడతాడు, వీడియోస్ పెడుతుంటాడు, అది అనుకుంటారు. బట్ కంటెంట్ క్రియేటర్ ఈజ్ సంథింగ్. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు చాలామంది, బట్ సక్సెస్ అనేది వేరే స్టెప్. సో సక్సెస్ రావాలంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే మనము జస్ట్ నార్మల్ మ్యాన్, మనం సెలబ్రిటీ కాదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టేటస్. సో వీఆర్ జస్ట్ లైక్ అ నార్మల్ మ్యాన్. అండ్ నా ఒక నార్మల్ పర్సన్ ఎదగాలంటే కష్టపడుతూనే ఉండాలి, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఏ రోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే కష్టపడుతున్నా కాబట్టి వచ్చిన. సో ఇప్పుడు నేను ఆపేస్తే మళ్ళీ డౌన్ అయిపోతా. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే డైలీ ఒక రోజు ఒక లెక్క ఉంటుంది కాబట్టి. సో మనకి ఎందుకంటే మనకి కాంపిటీటర్స్ కూడా వస్తుంటారు ముందర. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే మనం వర్క్ చేయకుండా ఉన్నాం మనకు ఒకటే ప్లేస్లో, ఇంకా చాలా అనుకుంటే రిటైర్ అయిపోతే అయిపోయినట్టు ఇంకా. సో మన లోపల దమ్ము ఉన్నంత వరకు యూ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే అంత ఈజీగా రాదు సక్సెస్ ఎవరికైనా. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్. అండ్ ఇంకోటి, మీకు సెల్ఫీస్ కావాలా, నన్ను కలవాలనుకుంటే నేను బయటకు వచ్చినప్పుడు కలవచ్చు. లైక్ నేను జిమ్కి వెళ్తుంటా, మామూలుగా బయట మార్కెట్కి వెళ్తుంటా ఇంటి దగ్గర. సో ఆల్రెడీ మా కాలనీలు అందరికీ కలిసి నేను చెప్పిన వాళ్ళకు కూడా, ప్లీజ్ దయచేసి రావద్దు ఇంటికి, ఎందుకన్నా ఓకేనా చెప్పినది. అండ్ దాని తర్వాత ఒకటి, నేను బయటకు వచ్చినప్పుడు నార్మల్గా మనకి సెల్ఫీస్ ఇస్తూనే ఉంటాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక చిన్న మీటప్ పెట్టినాం, నెల్బీనగర్కి వెళ్ళినా మా కజిన్ వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా లైక్ ఆల్మోస్ట్ ఆల్ 500 మెంబర్స్ వచ్చారు. సో అక్కడ కూడా సెల్ఫీస్ ఇచ్చిన అందరికీ, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇంటికి మాత్రం రావద్దు దయచేసి, ఓకేనా? సో అదొకటి పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవ్రీ వన్ పీపుల్ ఆస్క్ మీ ఫర్ సపోర్ట్. లైక్ ప్రతి, అంటే యూట్యూబ్ ఈజ్ అన్ ఓషన్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, యూట్యూబ్ ఈజ్ అన్ ఓషన్, వీఆర్ జస్ట్ అ డ్రాప్ ఇన్ అన్ ఓషన్. ఒక సముద్రం లాంటిది యూట్యూబ్, మనం జస్ట్ సింగిల్ డ్రాప్ దాంట్లో. సో నేను మీలాగే యూట్యూబ్ ఛానల్ 2014లో ఎస్టాబ్లిష్ చేసి 2016 నుంచి కంటెంట్ పెట్టుకుంటూ వస్తున్నా. సో యూట్యూబ్ అనేది ఎట్లుంటుందంటే డైలీ ఒక లెక్క ఉండదు. అంటే ఒకరోజు మాకు సక్సెస్ రావచ్చు, ఒకరోజు ఫెయిల్యూర్ రావచ్చు. యూట్యూబ్ అనేది మనం కష్టపడి చేసుకుంటూ పోతూ అండ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి మెయిన్. లైక్ కంటెంట్ అప్లోడ్ చేయడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ కంటెంట్తో పాటు మీరు ఆడియన్స్ని గ్రాబ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గ్రాబ్ ఆడియన్స్ మైండ్స్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ బీ అట్రాక్టెడ్ యువర్ కంటెంట్. ఎందుకంటే జనాలకు నచ్చిన కంటెంట్ మనం ఇవ్వాలి, వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం ఇవ్వనప్పుడు వాళ్ళు దే విల్ నాట్ సపోర్ట్ యూ. సో అందుకనే నేను ఏం చేస్తాను అంటే, మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కష్టపడండి, కంటెంట్ చేయండి. ఎందుకంటే నేను మీలాగా నార్మల్ పర్సన్ని, వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ వీఆర్ హియర్ రైట్ నౌ. అండ్ నేను ఒక్కనే ఉండకుండా నేను ఒక 20-30 మందిని తయారు చేసాను, మీకు కూడా ఆల్రెడీ తెలుసు. ఇంకా సపోర్ట్ చేయాలంటే నా దరిదాపులు వస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కష్టపడాలా. మీరు కష్టపడండి ఛానల్ విల్ నాట్ గ్రో. అండ్ ట్రై టు కీప్ ఆన్ అప్లోడింగ్ కంటెంట్. మీరు నా కంటెంట్ చూస్తున్నారు డైలీ 2 ఆఫ్లైన్ వీడియోస్, లైవ్ స్ట్రీమింగ్, అంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత రిగరస్గా వర్క్ ఉంటుంది దానిపైన. ఏదో జస్ట్ ఇట్లా వచ్చినామా, లైవ్ స్ట్రీమ్ చేసినామా, లైవ్ స్ట్రీమ్ చేసి 2 గంటలు చేసినామా, 1000 రూపీస్ కలెక్షన్ కొట్టుకున్నామా, వెళ్ళిపోయినామా, అది కాదు కదా. సో వై ఆమ్ డూయింగ్ ఆఫ్లైన్ కంటెంట్, ఎందుకంటే నా లైవ్ స్ట్రీమ్ చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. లైవ్ స్ట్రీమ్ చూడడం చాలామంది నాకు మెసేజ్ పెడతాను, నేను లైవ్ స్ట్రీమ్ మిస్ అయిపోయినాను. సో అట్లాంటి వాళ్ళ కోసం ఆఫ్లైన్ వీడియోస్ నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, 8 మినిట్స్ 10 మినిట్స్ వీడియోస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే, దే నాట్ హ్యావ్ టైమ్ టు వాచ్ మై వీడియోస్. సో అట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఎందుకు పెట్టుకున్నాను, జస్ట్ 1 మినిట్ క్లిప్స్. నా యూట్యూబ్ ఫాలో అవ్వని వాళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పినాను, మీకు అక్కడ కూడా బోర్ కొడితే ఇన్స్టాగ్రామ్కి రండి, జస్ట్ 1 మినిట్ క్లిప్సే ఉంటాయి, మీకు మరీ బోర్ కొడితే ఆ వీడియోస్ చూడండి చెప్పినది. సో మనం ఎప్పుడైతే ఆడియన్స్కి కంటెంట్ ఇస్తామో దే విల్ కీప్ ఆన్ సపోర్టింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్లో, మీరు కష్టపడాలా, అందరు కష్టపడాలా, యూ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ డే బై డే. ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ సపోర్ట్. సపోర్ట్ విల్ ఓన్లీ కమ్ వెన్ యూ ఆర్ హైలైటెడ్. లైక్ మన దాంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఆల్రెడీ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నాదే నెంబర్, నా పర్సనల్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ నెంబర్. ఇది ఇక్కడ మీకు ఓన్లీ మొత్తం మిస్ కాల్సే కనిపిస్తాయి డేటా. సో నాకు డైలీ అప్రాక్సిమేట్గా 10,000 నుంచి 15,000 కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే
అది మీ అభిమానం, నాకు మీతో మాట్లాడాలని ఉంటుంది. ఐ రియలీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ఆడియన్స్. బట్ మీరు అర్థం చేసుకోండి, మనము ఒక డేలా ఎన్ని కాల్స్ మాట్లాడతారు? 10 మాట్లాడతారా, 50 మాట్లాడతా, 100 మాట్లాడతారా, మీ కెపాసిటీని బట్టి. ఇక్కడ మాక్సిమం మన కెపాసిటీ ఎంత 100 మాట్లాడగలుగుతాం, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేము. అందులో ఇంకా నా వర్క్ ఉంటుంది, నా వర్క్ చేసుకున్న తర్వాతనే ఏదైనా. అండ్ ఇంకోటి నా ఫ్యామిలీకి అసలు నేను టైం కూడా, నా పిల్లలతో గడపడం కూడా చాలా తక్కువనే అసలు. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్ కాబట్టి వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ న్యూ కంటెంట్. అండ్ దాని తర్వాత వాట్సాప్లో కూడా పిల్లలు పోక్ చేస్తుంటారు. లైక్ వాట్సాప్లో కూడా చూడొచ్చు, 15,000 మెసేజ్ స్పెండింగ్, 15,000 మెసేజ్ స్పెండింగ్, స్టిల్ మెసేజ్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ ట్రై టు డిస్టర్బ్. ఎందుకంటే మనకు నేను వాడేది ఒకటే ఫోన్, ఎవడో ఓపెన్ చెప్పేస్తాను, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. సో ప్లీజ్ డోంట్ ట్రై టు డిస్టర్బ్, ఎందుకంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. సో అదొకటి పీపుల్. ఇంకొకటి, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేటిజం. నాకు హేటిజం అంటే అసలు నచ్చదు, ఎందుకంటే నాకు హేటర్స్ ఎంతోమంది ఉన్నారు మీకు కూడా తెలుసు. బట్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. నన్ను ఎవరైనా తిట్టినా కూడా నేను పట్టించుకోను, పక్కకి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను సచ్చిపోయిన శవాన్ని అన్ను వదిలేసుకున్నాను. 2013లోనే మా ఫ్రెండ్స్ని మొత్తం వదిలేసుకున్నాను నేను. ఐ పాస్డ్ అవుట్ ఎంబీఏ 2013. 2013 తర్వాత నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే మా ఫ్రెండ్స్ని వదిలేసుకోవాలి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తిరగడము ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. నాకు ఎక్కువ బయట తిరగడం ఎక్కువ ఉంటున్నాయి, బయట ఫ్రెండ్స్తో తిరగడము, షోకులు తాగడము, తినడం ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి మాకు. సో అందుకనే నేను 2013లో ఒక ఓట్ తీసుకున్నాను. మనం ఏ రోజు అయితే మనం ఫ్రెండ్స్తో ఉండాలి, ఉండొద్దని చెప్తాను నేను. బట్ మనం ఒక లైఫ్లో ఒక టార్గెట్, ఒక అచీవ్మెంట్ పెట్టుకుంటే అది సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ సంథింగ్. సో 2013 నుంచి నా ఫ్రెండ్స్ కంప్లీట్గా లేరు, అంటే దే విల్ బి ఇన్ టచ్, బట్ ఐ విల్ నాట్ గో ఎనీవే. జస్ట్ ఫోన్లో మాట్లాడిన, హలో మామ, నమస్తే మామ, ఎట్లు మామ, బస్ అంతే, ఇక్కడవరకే. సో ఆ విధంగా, ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడాల్సిందే. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోమంటే ఏం చేయలేం. అండ్ దాని తర్వాత ప్లీజ్ డోంట్ రీఅప్లోడ్ మై కంటెంట్. చాలామంది ఆల్రెడీ నేను అప్పుడే చెప్పిన, నేను ప్లీజ్ డోంట్ రీఅప్లోడ్ మై కంటెంట్. మీరు ఒకవేళ నా కంటెంట్ అప్లోడ్ చేయాలనుకుంటే కీప్ ఆన్ ఎడిటింగ్, దాన్ని ఎడిట్ చేయండి, డిఫరెంట్ వేలు ఎడిట్ చేసి పెట్టండి. మా కంటెంట్ని డైరెక్ట్ కాపీ చేస్తున్నారు, లైక్ కాపీ పేస్ట్, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటారు, మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన అట్లనే చేసారు, చెప్పిన వాళ్ళకి మొత్తం స్ట్రైక్స్ వచ్చినాయి. సో ప్లీజ్ డోంట్ అట్లా చేస్తే ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం పోతుంది, ఎందుకంటే మీకు నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేశారు కాబట్టి మీకు స్ట్రైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది నేను కూడా ఇవ్వచ్చు. సో ప్లీజ్ డోంట్ రీఅప్లోడ్. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు రీఅప్లోడ్ చేసే ఛాన్స్ ఇస్తున్నా, బట్ ట్రై టు ఎడిట్ ద కంటెంట్. స్క్రీన్స్ ప్యానల్స్ పెట్టడము, ఇట్లా మీకు చూస్తున్నా ఇక్కడ ప్యానల్స్, అట్లా స్క్రీన్ పైన ప్యానల్స్ పెట్టి లైక్ హైడ్ ఎవ్రీథింగ్ కార్నర్స్లో, అట్లా హైడ్ చేసి మీరు ట్రై టు డూ ఇట్ ఇన్ ద డిఫరెంట్ వే. అట్లా చేసుకోండి, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. నేనైతే ఏమన్నా ఆ కంటెంట్కి, ఎందుకంటే మోస్ట్ వెల్కమ్, కానీ సేమ్ కంటెంట్ మాత్రం రీఅప్లోడ్ చేయద్దు, లైక్ కాపీ పేస్ట్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్ వచ్చేసి ఒకటి, మీటప్ డిసెంబర్ 20 సండే మార్నింగ్ 10 AM నేను జూ పార్క్లో ఉంటాను. జూ పార్క్ ఆల్రెడీ మీటప్ తెలుసు మీకు, జూ పార్క్ హైదరాబాద్లో ఉంది. జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఉంటుంది. సో నేను అయితే రఫ్గా అరౌండ్గా 10 o'clock ఆ టైం వరకు జూ పార్క్ వచ్చేస్తాను. సో మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి, లెట్స్ మేక్ ఇట్ అ బిగ్ ఈవెంట్. అండ్ ప్లీజ్ దయచేసి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, దూరం ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితి రావద్దు, అండ్ ఎందుకంటే కరోనా టైం కాబట్టి. సో ప్లీజ్ మీరు దూరం నుంచి వచ్చి మీరు ఇబ్బంది పడి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు రాకండి, ఎందుకంటే నేను ఎప్పుడన్నా వేరే ప్లేసెస్కి వస్తే లైక్ మనకు నల్గొండ నుంచి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పిన నల్గొండకు ఒకసారి వస్తాను చెప్పి, ఖచ్చితంగా నల్గొండ కూడా వస్తాను, నల్గొండ ఫ్యాన్స్ని అందరినీ కలుస్తాను. మీరు ఒకవేళ నియర్ బై ఉంటే రండి, ఓకేనా, నాట్ అన్ ఇష్యూ. అండ్ దాని తర్వాత మెయిన్ ఒకటి వచ్చేసి మాస్కులు ధరించండి, కంపల్సరీ. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే గ్రూప్ గ్యాదరింగ్ కాబట్టి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని రండి, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ క్యారీ యువర్ ఓన్ టిఫిన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్. లైక్ మనం పిక్నిక్ ఎట్లా వెళ్తామో అట్లనే ప్లీజ్ క్యారీ యువర్ టిఫిన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఒక బ్యాగ్ క్యారీ చేసుకోండి, ఎందుకంటే మనం జూ పార్క్లోకి టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు, పెప్ బాటిల్స్. సో దానిపైన ఒక స్టిక్కర్ వేస్తారు, 10 rupees స్టిక్కర్ వేస్తారు, మన ఓన్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోవచ్చు లోపలికి. అండ్ జూ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 rupees ఉంటుంది, అది నాకు ఇచ్చే ఫీజు కాదు. మీరు అక్కడ మనం జూ పార్క్ లోపల ఎంట్రీ అవ్వాలంటే అక్కడ మనం టికెట్ తీసుకొని ఎంట్రీ అవుతాం. సో అక్కడ నుంచి మనం జూ పార్క్ లోపలికి వెళ్తాం. సో మీటప్ విల్ బి ఇన్సైడ్ జూ పార్క్. నేను 20th అంటే 19th రోజు ఈవినింగ్ ఆ టైం వరకు వీలైతే ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా, లేకపోతే నేను ఏ లొకేషన్లో ఉంటా కూడా చెప్తాను జూ పార్క్. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది, మన వాళ్ళ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి ఒక నెంబర్ కూడా అవసరం లేదు మీకు. అక్కడ నేను మాక్సిమం ఐ విల్ ట్రై టు బీన్ ఓపెన్ ఓన్లీ. సో మీకు అక్కడ మీ గ్రూప్ని గుంపులు బట్టి మీకు అర్థమైపోతుంది. సో అండ్ ట్రై టు మేక్ డిస్టెన్స్, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు కూడా చెప్తాను నేను.
డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరు కూడా సెల్ఫీలు కావాలా సెల్ఫీ కావాలి మీదకి వస్తే ఏమైందంటే మీకే ఇబ్బంది అవుతుంది, మీరు మీరు ఇబ్బంది పెట్టుకుంటూ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో అదొకటి. సో ఫ్రెండ్స్ ఇది నా తరపు నుంచి మీకోసం. హోప్ యూ పీపుల్ ఐ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ షూర్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్ బాయ్, టేక్ కేర్.